గౌరవనీయులు శ్రీ పివి నరసింహారావు గారి కుమార్తె, ఒక పరిపాలన అధ్యక్షురాలు, సాహితీవేత్త శ్రీమతి వాణి దయాకరరావు గారిని ప్రసంగించాల్సిందిగా మనవి. గురుభ్యో నమః, సభాయ నమః. వేదికను అలంకరించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారికి, సభాపతి గారికి, అలాగే నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాల చైర్మన్ గారు కేశవులు గారికి, ఇచ్చేసిన మంత్రులందరికీ, కుటుంబ సభ్యులకి, పీవీఆర్ అభిమానులందరికీ ముందుగా పీవీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా శుభాభినందనలు. అందరికీ నమస్కారం. బ్రహ్మచారి గారు నన్ను 2 నిమిషాలు మాట్లాడమన్నారు. మీ అందరికీ తెలుసు, ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు. అమ్మగారి తల్లిగారింటి గురించి మాట్లాడమంటే 2 నిమిషాలు పడితే కదా మా అమ్మ ఆడపిల్లలకు. అట్లాంటిది తల్లికి ప్రధానమైన తల్లి గురించి 2 నిమిషాల్లో గురించడం చాలా కష్టమైన విషయం. అయినా నేను ప్రయత్నం చేస్తాను 2 నిమిషాల కన్నా ఎక్కువ తీసుకోండి. చాలా మంది ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి అదే పనిగా స్థిత ప్రజ్ఞ, పౌరత ప్రజ్ఞాశాలు, అనేక భాషలు మాట్లాడగలరు. ఇంకా ఇంకా చాలా విశేషమని చెప్తుంటారు. ఇంకా ఆర్థిక సంస్కృత పితామహుడు ఇలాంటి ఎన్ని విశేషమైన ఈ భాష తంగం వ్యక్తిత్వం నా బాపుది. ఎక్కడన్నా మాట్లాడగలను నేను కొంచెం క్లాస్ రూమ్ లో ఇది మాట్లాడడం కానీ పాఠం చెప్పడం కానీ బయట కూడా కొంచెం మాట్లాడగలను. ఈ స్థాయిలో కొంచెం ఎమోషనల్ అయిపోతాను. ఇక్కడ ఇంకా అంటే ఎక్కడ మాట్లాడుతున్నా మా బాబు ఢిల్లీ నుంచి సాయంత్రం బయటకు వస్తాడులే, రేపు పొద్దున వస్తాడులే అనిపించే అట్లనే భ్రమలో ఉంటాను. కానీ ఇక్కడికి రాగానే నన్ను యథార్థం తెలిసిపోతుంది. ఏది ఏమైనా గత 9 రోజులుగా అదే సరిగా ఇదే విషయంలో అంటే శతజయంతి ఉత్సవాలు ఎలా జరపాలి అని అనేక చర్చలు జరుగుతున్నాయి. ఆ సందర్భంలో నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన ముఖ్యమంత్రి గారికి. ఇది ఒక చిన్న వ్యవస్థ, ఒక చిన్న ఇండివిజువల్ చేసే పని కాదు. ఒక రాష్ట్రం, ఒక దేశం చేయాల్సిన విశిష్ట వ్యక్తి శ్రీ పివి నరసింహారావు గారు. 100 ఏళ్ల పివి గారికి, 100 ఏళ్ల మా బాబుకి వందనాలు తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన బ్రహ్మచారి గారికి, కార్యదర్శులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ కమిటీలో నిన్ను కూడా వేసి అనేక విషయాలు నుంచి అడుగుతున్నారు. నాకు తెలిసిన నేను తెలియజేస్తూ కానీ చాలా గమ్మత్తైన విషయాలు నాకు బాగా తెలిసిన బాప గురించి అనుకున్నా కానీ ఇంకా తెలియని విషయాలు రోజు ఇంకా తెలుస్తూనే ఉన్నాయి. ఇక్కడే మర్చిపోయిన మా బాబాయ్ గారు కాక పివి మనోహర్ రావు గారు స్వయాన మా నాన్నగారు తమ్ముడు ఇక్కడ ఉన్నారు. వారు కూడా నమస్కారం తెలియజేస్తూ ఇది ఎక్కడ చేసే అంటే ఒకరి ఒక ఆ ఊహ వస్తుంది మనం ఇలా చేద్దామని. కానీ దానికి చేయాల్సిన తీరు వరకు చాలా పెద్దది ఉంటుంది. ప్రజల సహకారం చాలా అవసరం. ఎస్, ఇప్పుడు మనకు కోవిడ్ లో ఉన్నాము. కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సభా కార్యక్రమాలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో అందరూ సహకరిస్తూ దిగ్విజయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరొకసారి మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా మంచి కార్యక్రమాలు ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు. నేను కూడా విన్నాను అని ప్లాన్ చేస్తున్నప్పుడు ఒక్క మాట చివరిగా ఎంతో బాగా అనిపించింది నాకు. తెలంగాణ అంటే తెలియజేయడానికి తెలంగాణ ప్రజల గురించి ఏదో చెప్పుదాం మనం, అందరికీ చెప్పుదాం. తెలంగాణ రాష్ట్రం అంటే తెలియజెప్పుదాం. తెలంగాణ ప్రధానంటే ప్రపంచానికి తెలియజేస్తామనే ఒక మాట చాలా బాగా అన్నారు. నిజంగా అది జరుగుతుందని నేను ఆశిస్తూ